వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ళ మండలంలోని సాహిపేట గ్రామ పంచాయతీని 20 మీటర్ల దూరంలో ఉన్న దమ్మన్నపల్ల గ్రామ పంచాయతీకి మార్చడం సరికాదని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాదరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల కాలం నుండి గ్రామ పంచాయతీగా కొనసాగుతున్న రాజసాహిపేటను కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థలో భాగంగా ఆ గ్రామ పంచాయతీని దమన్నపల్లి గ్రామ పంచాయతీకి మార్చడంతో రాజసాహిపేట గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. రాజసాహిపేట గ్రామ పంచాయతీలో 6 గ్రామాలు 650 కుటుంబాలు ఉన్నాయని 2400 ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఈ పంచాయతీలో 11 మంది వాలంటీర్లు, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, పశు వైద్యాధికారి ఉన్నారన్నారు. కానీ పోరుమామిళ్ళ మండల పరిషత్ కార్యాలయం నుండి అధికారులు, కొందరు రాజకీయ నాయకులు జిల్లా అధికారులకు తప్పుడు నివేదికలు పంపి రాజసాహిపేట పంచాయతీని దమ్మన్నపల్లె పంచాయతీకి మార్చారని ఆయన ఆరోపించారు. మన పూర్మామిల్ల మండలం రాజేశ్వరపేట గ్రామ పంచాయతీ గత 20 సంవత్సరాల కాలం నుండి రాజేశ్వరపేట గ్రామ పంచాయతీ రాజేశ్వరపేటలోనే కొనసాగుతుంది. అయితే ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నూతన సచివాలయాలు ఏర్పాట్లో భాగంగా రాజేశ్వరపేట పంచాయతీని ఎంపీడీఓ అధికారులు కొంతమంది ప్రభుత్వానికి మరియు జిల్లా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడున్న రాజసాపేట గ్రామ పంచాయతీని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్మన్పల్లి గ్రామ పంచాయతీ కలపడం జరిగింది. ఇలా కలపడం వలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలలో పథకాలన్నీ ఈ గ్రామ పంచాయతీకి ఆగిపోవడం జరిగినదని ఆ గ్రామ పంచాయతీ ప్రజలందరూ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అయిన మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఆ గ్రామానికి వెళ్ళి విచారించగా దాదాపు ఈ గ్రామ పంచాయతీలో 5 గ్రామాలు కలవు, 5 గ్రామాల్లో జనాభా 2400 కలరు. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకమును ఆగిపోవడం జరిగినదని వారి బాధను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పథకాలు జగన్న దీవెన అయితేనేమి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, ప్రజలకు సంబంధించిన ప్రతి పథకమును పూర్తిగా ఆగిపోవడం జరిగినదని ఆ ఊరి గ్రామస్తులు మా దృష్టికి తీసుకొచ్చి వారు బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాప్తి చెందిన లో భాగంగా ప్రభుత్వం ఆర్థిక సహాయంగా 1000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ గ్రామ పంచాయతీలో దాదాపు 650 రేషన్ కార్డులు కలిగి ఉన్న గ్రామాలకు 1000 రూపాయల అమౌంట్ను ఇంతవరకు అధికారులు పంచలేదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాలన్నింటిపైన జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా మానవ హక్కుల పరిరక్షణ సంస్థను తెలియపరిచి ఈ గ్రామ ప్రజలందరూ ప్రతి పథకమును అందేటట్లు న్యాయం చేస్తామని కోరడం జరిగింది. అలాగే ఈ గ్రామ పంచాయతీకి 11 మంది వాలంటీర్లు నియమించడం జరిగింది, విఆర్ఓ నియమించడం జరిగింది, సెక్రటరీ నియమించడం జరిగింది, వెటర్నరీ ఒకతని నియమించడం జరిగింది. ఇన్ని ఉన్నా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మాత్రం ఒక్కటి చెందడం లేదని వారి ఆవేదన మా దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన వాళ్ళు, అతి పేదలు చాలా కుటుంబాలు ఉన్నందున వారి ఈ మధ్యకాలంలో లాక్డౌన్ సందర్భంగా పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వారి ఆవేదన చాలా బాధాకరంగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని వెంటనే జిల్లాధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఈ పంచాయతీకి రావాల్సిన పథకాలు అన్నీ ప్రజలకు చెందే విధంగా చేస్తారని, వీటన్నిటిపైన మా సంస్థ తరఫున ప్రతి డిపార్ట్మెంట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ద్వారా తెలియపరిచి వీరికి న్యాయం చేస్తానని మా సంస్థ తరఫున కోరడం.